ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత గారు ఉన్నారు మనతో పాటు. మేడం, ప్రచారం ఎట్లా సాగుతుంది? మేడం, ఏమంటారు? ప్రచారం అద్భుతంగా సాగుతుంది అయ్యా. ఏమంటారు మైనార్టీలు, ఏమంటున్నారు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు? వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇప్పటిదాకా తకాయించిపోయినాం, దేశం మనిషి వచ్చింది, స్త్రీ వచ్చింది, అన్ని విషయాలు తెలుసుకొని వచ్చింది, నిర్భయంగా మాట్లాడుతోంది, కాబట్టి మేము మీకే ఓటేస్తాం అంటున్నాం. ఒక మతపరమైన దాని మీద మీరు బాణం ఎక్కువ పెట్టారు, అది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది మాధవిలత గురించి. ఎందుకు ఎక్కువ పెట్టాల్సి వచ్చింది బాణం? ఎందుకు ఎక్కువ పెట్టడం ఏందయ్యా? మరి ఇదే మాట నేను రంజాన్కి హజరత్ అలీ జులూస్కి వెళ్ళినప్పుడు వచ్చి ఎందుకు అడగలే నువ్వు? ఎందుకు పోయినారు మీరు దానికి అని? వాళ్ళ పండక్కి పోయినా, నా పండక్కి రాముడి బాణం చేదిలినా, అంతే. మళ్ళీ అన్ని పండుగలు సెలబ్రేట్ చేసినా నేను. మసీద్ మీద బాణం వేయడాన్ని పెద్ద ఎత్తున చర్చలు వదిలి మసీద్ దిక్కు పోవడం ఏం చెప్పదలుచుకున్నారు మేడం దాని నుంచి? కాదబ్బా, బాణం వెళ్ళిపోయి మసీద్ మీద పడిందా? పడిందా? నా చేతిలో నుంచి బాణం ఎగిరి మసీద్ మీద పడిందా? చెప్పబ్బా, పడిందా పడలేదా? అంటే దేనికి సంకేతాలు? ఎందుకు ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది? సో రామ శ్రీరామనవమి రోజు రామచంద్రుడు ఎట్లయితే ఒక ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలకు న్యాయం చేయాలి అని అన్నాడో, అట్లా రామ బాణానికి ఆ విలువ ఉంటుంది. సో శ్రీరామనవమి రోజు నుంచి అటువంటి ఒక అభివృద్ధి, శాంతి ఇవన్నీ ఉన్న రామ బాణముతో ఈసారి అయినా కనీసం హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో న్యాయం జరగాలి అని కోరుకుంటూ ఒక శుభ చిహ్నం అంటారు దాన్ని. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. మరి డిసెంబర్ 6th నోట్లో నుంచి వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మరి ఆయన నోట్లో నుంచి బాబీ మధ్యలు డిసెంబర్ 6th రావచ్చా? అడగమనండి. అదే ఆయన మాట్లాడిన మాటలన్నిటికీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో కనుక్కోమనండి. 1000 బాణానికి ఎలక్షన్ కమిషన్కి ఏం పని అయ్యా మాట్లాడడానికి? అంటే మీ ప్రచారంలో తిరుగుతున్నప్పుడు మైనార్టీలో వాళ్ళ దగ్గర పోయి ఓట్లు అడుగుతున్నప్పుడు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లుంది? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అదే మా పక్కన ఉన్నాడు కదా, ఇదో మా మైనారిటీ భాయ్ ఉన్నాడు ఇక్కడే. ఇంకేంది, అడుగినాను అడుగు, అడిగినాను అడుగు, ఓటేస్తాడో లేదో అడిగినాను అడుగు. అద్దు చూడు, మా లైన్లో ఉన్నారంట వాళ్ళందరూ ఓట్లేయడానికి అని అడగదా లైన్ మీద ఎగేవే మూడు దాని నెక్కెళ్ళి అని. అంతే మెజార్టీ, ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు మేడం మీరు హైదరాబాద్లో? ఎంత మెజార్టీ కావాలి చెప్పు, నీకు అంత మెజార్టీ ఇచ్చేస్తా. ఓకే, ఎంఐఎం కోటను ఈసారి బద్దలు కొడుతున్నారు అయితే? మట్టి కోటనా? దాన్ని బదలు కొట్టే అవసరం లేదు, ఇక్కడ ఉఫ్ అంటే పగిలిపోతుంది. కానీ వాళ్ళు 2004 నుంచి గెలుచుకున్న వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఇట్లా మోసం చేస్తుంటే ఎన్నేళ్ళైనా గెలుస్తూనే ఉంటారు, అందుకే వచ్చినాం మేము మోసాలన్నీ బయట తీసుకురానికి. బోగస్ ఓట్ల గురించి మీరు ఏమన్నా చర్యలు తీసుకుంటారా? ఎందుకు, ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ తీసుకుంది కదా, ఇంకా కొంచెం తీసుకు 25th లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చినాక కనుక ఇంకా బోగస్ ఓట్లు ఉంటే కూడా అప్పుడు కూడా మళ్ళీ మేము వాళ్ళకి చూపించడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని షిఫ్టెడ్ ఓట్స్ కింద మార్చేస్తారు, తీసేస్తారు. గతంలో ఫిరోజ్ ఖాన్ కూడా చెప్పారు బోగస్ ఓట్లు ఉన్నాయి ఇక్కడ, ఇప్పటి వరకు చర్యలు తీసుకోవట్లేదని. సో మీరు దాని మీద ఫైట్ అనౌన్స్మెంట్ వచ్చింది కదా, వచ్చింది కదా అనౌన్స్మెంట్, ఇప్పుడు వినలేదా మీరు? ఎలక్షన్ కమిషన్ ఇచ్చిండు నిన్నమోననే 5.5 లక్షలు మేము తీసేసినామని, ఎంత పోయినాయి అనేది April 25th డిలీట్ అయినాక కొత్త లిస్ట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీని అంటే ఎంఐఎంని గెలిపించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది, డమ్మి నిలబట్టింది అక్కడ. అది చెప్పే ధైర్యం కూడా లేదు బయటికి, అంత గొప్పగుంది మీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంత దమ్ముందంటే హిండూ క్యాండిడేట్ని నిలబెట్టుకొని ఎవరిని గెలిపినికి? ఎవరైతే ఈ తెలంగాణని నెగ్గుకున్నాం అనుకున్నారో అదే తెలంగాణ ప్రజల బతుకమ్మ సెంటిమెంట్స్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తిని గెలిపించడం కోసం, ఏ అయోధ్య కోసం దేశమంతా ఎదురు చూసిందో అటువంటి రామచంద్రుని ఇష్టం వచ్చినట్టు తిట్టినోడి కోసం, కౌసల్య మాత్రం తిట్టినోడి కోసం, ఏ కాన్స్టిట్యుయెన్సీలతో భాగ్యలక్ష్మిని అందరం పూజ చేస్తామో ఆ భాగ్యలక్ష్మిని బద్దును బద్దుమా దాగంటేంటి ఒక దిష్టి బొమ్మ అన్నోడి కోసం కాంగ్రెస్ హిందూని నిలబెట్టి హిందూ నిలబెట్టినని చెప్పే ధైర్యం కూడా లేకుండా పోయింది. అట్లా ఉంది ఆ కాంగ్రెస్ పరిస్థితి, దీన్ని నమ్ముకొని ఓట్లు వేస్తే. సో ఇది మాధవీలత గారు చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ డమ్మి అభ్యర్థిని ప్రకటించింది, ఎంఐఎం పార్టీ గెలిచే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని ఆమె చెప్తున్నది. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్, మైక్ టీవీ.